నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను 14:27. ఇతరు చిత్రకారులు ప్రశాంతత అనే దాని మీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీశారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్యలో నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు. రెండో అతను తన కాన్వాస్ మీద భీషణమైన ఒక జలపాతాన్ని, దాని నురుగలపై వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్లుగా ఉన్న ఒక చిన్న చెట్టు, దాని కొమ్మ మీద జలపాతపు జలులకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చొని ఉన్న ఒక చిన్న పిచ్చుక, ఈ బొమ్మను హృదయంగా చిత్రీకరించాడు. మొదటి చిత్రం జడత్వమే, రెండవది విశ్రాంతి. క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లోకలమైన జీవితం, ఇంకెక్కడ ఉండదేమో అని అనిపిస్తుంది. తుఫానులు అలజడులు అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాలు కెరటాలు దానిపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ఉండేదెప్పుడు? ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళకి శాంతినిచ్చేవాడు. ఆ రోమా వేట కుక్కలు ఆయన్ని ఎరుషలేం వీధుల్లో హింసించబోయే తరుణంలో కూడా తన అనుయాయులకి తన తుది కానుకగా తన శాంతిని వాళ్ళకి అనుగ్రహించాడు. విశ్రాంతి అంటే దేవాలయంలో మనకి కలిగే పరిశుద్ధ అనుభూతి కాదు, దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే. నీ మనోవేదనలో నా శాంతినిస్తాను, విశ్రాంతితో ఉపశమనమిప్పజేస్తాను, ప్రార్థనల వల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకిస్తాను, నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను, ఒంటరితనంలో నా శాంతినిస్తాను, రాత్రివేళనే నైటింగల్ తీయగా పాడుతుంది, శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతినిస్తాను, నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను, ఘోర వైపరీత్యాలలో నా శాంతినిస్తాను, మహిమపాటలో సిలువకి నడిపిస్తాను, స్వేదంలో శ్రమలో నా శాంతినిస్తాను, నా నుదుట కారిన చెమట రక్తాన్ని చూపిస్తాను, నీ చలికాడు మోసగిస్తే నా శాంతినిస్తాను, ప్రేమ శాంతి నీ ప్రార్థనకు జవాబుగా ఇస్తాను, చావు తప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి చూపించి నిత్యం శాంతి నీకు ఇస్తాను.